ఎప్పుడైనా బలహీన వర్గాలే. రైట్ మురళి గారు, ఒక్క నిమిషం మురళి గారు, వాలకోటే గారు, ఇప్పుడు ఎవరు పెత్తందారులు, డాక్టర్ సుధాకర్ని రోడ్డు మీద ఎండలో బొర్లించిన వాళ్ళు పెత్తందారులా, లేకపోతే వరప్రసాద్కి పోలీస్ స్టేషన్లో శిరోముండనం చేయి దగ్గర నుంచి చేయించిన వాళ్ళు పెత్తందారులా, లేదా డ్రైవర్ని చంపి డోర్ డెలివరీ చేసిన పార్టీ పెత్తందారుల పార్టీయా, ఇట్లాంటివి ఎన్నో ఉన్నాయి కదా. మరి ఈ పెత్తందారులు వీళ్ళు అని జనానికి మళ్ళీ చెప్పాల్సిన ఇది ప్రతిపక్షాలు చేయాల్సిన అవసరం ఉంది. మీలాంటి వాళ్ళు చేయాలి, కొంతమంది చేస్తున్నారు, ఇంకా కొంతమంది చేయాలి. సో ఎంత ఇది దళిత సమాజానికి రీచ్ అవుతోందా ఇది? వెంకటకృష్ణ గారు, అసలైన సిసలైన న్యాయమైన ప్రశ్న జగన్మోహన్ రెడ్డి గారు చెప్పే సామాజిక న్యాయ సూత్రం ప్రతిపక్షాలకు అర్థమవుతుందా అర్థం కావట్లేదా? మనం కూడా చెప్పాలి. ఇప్పుడు గతం కంటే వర్తమానం గొప్పది అంటాడు కవి. గతంలో మేము అది చేశాం, గతంలో ఇది చేశాం, గతంలో ఇంకేదో చేశాం కాదు, వర్తమానంలో ఏం చేస్తున్నాం అనేదే కావాలి. దళితులకు సంబంధించి ఒక మేనిఫెస్టో ప్రణాళిక పెట్టాలని త్రిదళ పత్రం అని చెప్పేసి స్వయంగా ఉమ్మడి మేనిఫెస్టో అని మేము దళిత సమాజం తరఫున మేము కలిసాం, తెలుగుదేశం జనసేన పార్టీలకు చేతికిచ్చాం. ఒకటి సంక్షేమం, రెండు అభివృద్ధి, మూడు భద్రత, ముఖ్యంగా భద్రత. ఈ అంశాల మీద ప్రణాళికలో పెట్టండి అన్నాం. వాళ్ళు చూశారో తెలియదు, వాళ్ళు తీశారో మాకు తెలియదు. 4 సంవత్సరాలుగా అధికార పార్టీ మీద కలబడుతూ ప్రతిపక్ష పార్టీ స్నేహహస్తం గురించి కూడా మేము ఆపన్న హస్తం మేము సాధిస్తున్న మాట యథార్థం. మీలాంటి పెద్దలు ఏబిఎన్ ఈ రోజున ఈ డిబేటు ప్రతిపక్ష పార్టీలు చూడాలి, జగన్మోహన్ రెడ్డి గారు కాదు. నాకు తెలిసి చాలా అత్యవసరమైన డిబేటు. రేపు ప్రతిపక్ష పార్టీలు గెలుస్తారా ఓడతారనేది కూడా డిసైడ్ చేసేది ఈ సామాజిక అంశమే. జగన్ నేను చెప్పా గతంలో వెంకటకృష్ణ గారు, కురుక్షేత్రంలో దుర్యోధనుడు గదబడితే భీముడు గదే పట్టాడు, కర్ణుడు బాణం పడితే అర్జునుడు బాణమే పట్టాడు, గదబట్టలేదు. జగన్మోహన్ రెడ్డి గారు సామాజిక కులాల సమతుల్య అస్త్రం పట్టాడు, మీరు అదే అస్త్రం పట్టండి అన్న. నేను ఒక మాట్లాడుతూ సూర్తిగా వెంకటకృష్ణ గారు, ఈరోజు జనసేనలో పవన్ కళ్యాణ్ గారి పక్కన ఎవరైనా దళితులు కనిపిస్తారా? కనీసం తెలుగుదేశం పార్టీ పక్కనైనా ఆ పార్టీలో ఉన్న దళిత నాయకులు కనిపిస్తారు. ప్రజలకు ఏమి అందుతుంది? వీళ్ళ భద్రతకు మీరు ఏం హామీ ఇస్తారు? విజన్లు కాదు వెంకటకృష్ణ గారు, ఇది యుద్ధం. అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఇది ప్రేమపూర్వకంగా ఆప్యాయంగా రాష్ట్రం మంచి కోరుతూ చెప్తున్నా. రేపు పొద్దున జరగలేని నష్టం జరిగితే మళ్ళీ రాష్ట్రం కుదేలైపోతుంది. మీకు ఓటరు, నేను చెప్తున్నాను, ఈ రోజున ఎస్సీలు ఎస్టీలు తెల్లారుజావులే లేచి ఓటు బూతుకి వెళ్ళిపోతారు. దాదాపు 50% 60% ఓట్లు వేసేది వీళ్ళే. మీరు భాగ్యనగరంలో చూశారు కార్పొరేషన్ ఎన్నికల్లో 25% ఓట్లు వేశారు. హైదరాబాద్ మొన్న ఎన్నికలు చూశారు మీరు, 18 అసెంబ్లీ నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ కలిసింది. కానీ కామన్ మ్యాన్, కామన్ మ్యాను, నిరుపేద, అన్ని కులాల్లో ఉన్న క్రింది కులాల వాళ్ళనే జగన్మోహన్ రెడ్డి గారు ఈ సామాజిక న్యాయం పేరు మీద టార్గెట్ చేస్తున్నారు. తెల్లారుజామునే వీళ్ళు గుద్దేస్తారు. అంటే వీళ్ళ దగ్గరకు మేము తీసుకెళ్ళాలి. గతంలో నేను అంబేద్కర్ రథయాత్ర సామాజిక రథయాత్ర ఒకటి పెట్టుకున్నాం, శక్తి జాలక ఆపుకున్నాం, పిడికెడి ఆత్మగౌరవం కోసమని మాకు ఊపిరి సరపటం లేదని రాష్ట్రవ్యాప్తంగా ఎన్నో సభలు పెట్టి మీ స్వయంగా మీ కృషితో మీలాంటి వాళ్ళ యొక్క పెద్దల ఆశీర్వాదాలతో ఈ బులుగు కండువా వేసుకొని తిరుగుతున్నాం. దేనికి తిరుగుతున్నాం? ఈ కండువాతో మా అంబేద్కరిజం గురించి చెప్పాలని. మా మీద జరుగుతున్న దాడులు రక్తపు వ్యధలు ఈ రోజున కూడా అండి, సావిత్రమ్మ చావు బతుకుల మధ్య ఉన్నట్టుగా డొక్కెండిపోయి ఉంటే మాట్లాడుతున్న పరిస్థితి లేదు సార్. కాబట్టి ఈ యొక్క విభజనని ప్రతిపక్ష పార్టీలు ఆలింగనం చేసుకోవాలి. నేను అన్ని అంశాలతో పాటు, నేనేవి అన్ని అంశాలు కాదు అని నేను అన్నా, ఈ సామాజిక కులాలు, ఈ క్రింది కులాలు జగన్మోహన్ రెడ్డి గారు ఆలపిస్తున్న ఈ రాగాన్ని ఛేదించాల్సిన అవసరం ఉంది. ఆ కులాల దగ్గరకే మన వాయిస్ని తీసుకెళ్ళాలి. మనం ఏదైతే ఏబిఎంలో డిబేట్ చేస్తున్నామో, వెంకటకృష్ణ గారు మాట్లాడుతున్నారు లేదా ఎవరు మాట్లాడుతున్నారు, ఈ అంశాలని, ఈ నరమేధాన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్ళి మనం చేసాం అప్పట్లో. కారం చూడాలి, నీరుకొండ, పదిలికొప్పం, వేటపాలెం, కంచిచెర్ల, చెల్లకల్లు, బత్తిరపాడు, గోకరాజపల్లి, ఈ సంఘటనలన్నీ ఎలా అయితే తీసుకెళ్ళావో, ఈ రోజున డ్రైవర్ సుబ్రహ్మణ్యం కానీ, డ్రైవర్ అచ్చెన్న కానీ, లేదా సావిత్రమ్మ కానీ, కత్తిశీని కానీ, అంశాలని వాడల్లోకి తీసుకెళ్ళాలి, పల్లెల్లోకి తీసుకెళ్ళాలి, గిరిజన తండాల్లోకి తీసుకెళ్ళగలిగితేనే మార్పులు వస్తాయి అనేది మా భావన. వెంకటేశ్వర రైట్ బాలకోట గారు కంక్లూడ్ చేయండి.